మహిళలకు వంట సామాగ్రి అంటే గ్యాస్ సిలిండర్లు, స్టవ్, తర్వాత కొన్ని వంట పాత్రలు ఈరోజు అందరికీ అందించడం చాలా సంతోషదాయకం. చాలామంది మరి ఈరోజు ముందుకొచ్చి పొద్దున కూడా మనం చూసాం మన రైలు కోడూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి కార్యకర్తలు ఎమ్మెల్యే గారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి కొన్ని వస్తువులు కూడా వారికి ఉపయోగపడే వస్తువులు కూడా అందించడం జరిగింది. మరి ఇప్పుడు మీరు చూస్తారు కొద్దిసేపట్లో మరి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ మేడం మల్లికార్జున రెడ్డి గారు అట్లాగే పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ మిథునరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సొంత నిధుల్లో ఇక్కడ ఎవరైతే మరి ఈ యొక్క ఇల్లు కోల్పోయి మరి సర్వస్వం కోల్పోయి మరి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారో వారి కుటుంబాలను ఆదుకునే దిశలో మరి కొంతమంది ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి మనం చూసాం. వారికి కూడా ఆర్థిక సహాయం అందించే మరి విషయంలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తికి మరి 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ అట్లాగే ఎవరైతే మరి ఈ యొక్క వరద బాధితులు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి 30,000 రూపాయలు అంటే 5,800 రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి మరి 10,000 రూపాయలు ఇప్పుడే అందరికి పంచడం జరిగింది. ఇంకొక కొద్దిసేపట్లో ఇప్పుడు చెక్కులు ఇంకొక 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చాలా దయనీయ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 4 రోజుల తర్వాత ఈరోజు మనం ఇంత జాగ్రత్తగా మనం అందరం లోపలికి రాగలిగాం. మరి యాక్సెసిబిలిటీ వచ్చింది, కరెంట్ రెస్టోర్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ చాలామంది నిరసనైనటువంటి కుటుంబాలకు మరి వారికి ఈ యొక్క షెల్టర్స్ మరి ఫీ షెల్టర్స్ ఒకటి ఏర్పాటు చేసి మరి వారికి ఒక నీడ కల్పించడం జరిగింది. దాంతోపాటు మరి ఎమ్మెల్యే గారు కూడా ఇంకా కొన్ని షెల్టర్స్ కూడా ప్రతి ఒక్కరికి మరి కల్పించే మరి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని ఏర్పాట్లు ముఖ్యంగా ఈ రెస్టోరేషన్ వర్క్లు ఏవైతే ఉన్నాయో ఇది 4-5 రోజులు మరి చాలా శరవేగంగా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద జిల్లా యంత్రాంగం కానివ్వండి మరి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, అందరూ పార్టీలకు అతీతంగా ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి యొక్క సాధారణ పరిస్థితులు తీసుకురావాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇల్లు కోల్పోయిన వారికి 95,000 రూపాయలు, మిస్సింగ్ ఎవరైతే మిస్సింగ్ అయ్యారో వారికి కూడా త్వరగా ఎఫ్ఐఆర్ మరి కట్టి కంప్లీట్ చేసి వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వారు రేపు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి పూర్తిగా ఇల్లు డ్యామేజ్ అయిన వారికి ఒక్కొక్కరికి 95,000 రూపాయలు ప్లస్ నూతన గృహాన్ని కట్టించే విధంగా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది.